ప్రచారం నిర్వహించారు. మర్రిగూడ మండలం కొట్టాల గ్రామంలో ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఎడ్ల బండ్లు నడుపుతూ చిన్నపిల్లలకు వైద్యం చేస్తూ వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం తన స్వార్థం కోసమే బీజేపీలోకి వెళ్లాడన్నారు. 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం అవసరం లేని ఎన్నికను ముందుకు తెచ్చారంటూ దుయ్యబట్టారు. ఎప్పుడూ కాంట్రాక్టులు కమిషన్లు తప్ప మునుగోడు అభివృద్ధి ఆయనకు ఆలోచన లేదని విమర్శించారు. బైపోల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రజలను కోరారు. ఈ సంవత్సరం 2 లక్షల మందికి అయిపోతా ఉంది. టోటల్గా 17 లక్షల మంది దళిత కుటుంబాలు తెలంగాణలో ఉంటే రాబోయే 3-4 సంవత్సరాల్లో వంతుల వారీగా అందరికీ ఎస్సీలో ఉన్న 59 కులాలకు దళిత మంది ఇవ్వడానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరంతో 2 లక్షలు అయిపోతున్నాయి. మిగతా మరి వంతుల వారిగా రాబోయే 2-3 సంవత్సరాలలో పూర్తి చేయడానికి అవకాశం ఉంది. దళితులందరికీ పూర్తి నమ్మకం ఉంది. దీనికి అర్హత చాలామంది ప్రతిపక్షాలు వారికి మరి అవగాహన లేక విమర్శించడం జరుగుతుంది. అందరికీ ఇవ్వాలంటున్నారు. అది ఇది అందరికీ ఇచ్చే కార్యక్రమం. హుజురాబాద్లో నియోజకవర్గంలో 20,000 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. వాసాళ్ళ మరిలో 76 ఉంటే ఆ ఊరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు చింతగాని మండలము మా మదిరా నియోజకవర్గంలో కావచ్చు, బాలరాజు నియోజకవర్గం అక్కడ కావచ్చు, ప్రతి దగ్గర 4 నియోజకవర్గాల్లో హయ్యెస్ట్ నిజాం సాగర్ అక్కడ తిరుమలగిరి తుంగతుర్తి. సో